వాళ్ళ ప్రకటన చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది మీ మాట. 30 ఏళ్ళ నుంచి నిన్ను ఈసడించుకోనోడ లేడు, 30 ఏళ్ళ నుంచి నిన్ను ఈడతించుకోనోడ లేడు. ఒక భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేసాం రాష్ట్రాలలో, ఊర్లకు ఊర్లు మాల మాదిగల కొట్లాటలు పెట్టి ఒక పీడకలగా తయారైనవు. నువ్వు ఎవడు ఈసడించుకుంటుండే? ఎందుకు ఈసడించుకుంటుడు? ఈసడించుకుంటే ఇలా 1000 పైన సర్పంచులు ఎట్లా కాగలిగారు మాదిగారు? అంటే సామాజిక పరంగా ఎదిగినట్టుగా సర్పంచులు అయ్యారు. అంటే ఎంపీటీసీలు 800 ఉంటే 500 పైన వాళ్ళే ఉన్నారు కదా, సామాజికంగా ఎదిగినట్టే కదా. జేపీటీసీలు వాళ్ళే ఉన్నారు కదా, హైదరాబాద్ చుట్టుముట్టు మాదిగలే ఉన్నారు కదా, ఇబ్రాహీంపట్నం మొత్తం మాదిగలే, బస్కు నరసింహ, కొండిగాని రాములు, కొండి పుష్పలత మాదిగ, మొత్తం నాగర్ కర్నూల్లో ఎంపీలు మొత్తం వీళ్ళే. నంది ఎల్లయ్య, ద్వంద జగన్నాథం 3 సార్లు, మన గుండ్రరాములు వీళ్ళే ఇక మొత్తం. మొన్న వచ్చాడు ఈయన ఎవరు, మన మల్లురావి, వాళ్ళ అన్న 1 సార్లు 2 సార్లు, మళ్ళీ అనంతరాము, మిగతా మొత్తం వీళ్ళే. మళ్ళీ మాకేం తెలియదు, మేమేం తెలియదు అని మాట్లాడతాం. ఎట్లా ఇట్లా కదా వాళ్ళ మాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకస్తూ ఇంకేదో చేస్తామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పట్టం చేయడానికి అవకాశం ఉన్నది. మేము ఎప్పుడూ చెప్పినాం అయ్యా, నువ్వు మంచిగా ఉండయా, మా మీద దుమ్ము ఎత్తిపోయాక నీకు సపోర్ట్ చేస్తాం రాజకీయంగా నువ్వు ఉండని మా ఊళ్ళు మొత్తుకున్నారు. మన ఎల్బీ స్టేడియం 2022లో ఎల్బీ స్టేడియం కాడ బాబు జగజీవన్ రావు జయంతి పెట్టిండు. బాబు జగజీవన్ రావు జయంతి పెట్టి అంబేద్కర్ తిడుతున్నాడు. అంటే 10 కమిటీలు ఉన్నాయంట ఈ దేశానికి, ఆ 10 కమిటీల్లో అంబేద్కర్ లేడు, జగజీవన్ రావు ఉన్నాడు. నువ్వు కూడా ఉండొచ్చు అందులో. అప్పుడు ఏడికి పడితే ఆడికే, ఎంతకు పడితే అంతే మాట్లాడాడు. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటే ఇంటి పక్కని పొయ్యిలో బూడి పడని నువ్వు ఇక సమాజం గురించి ఆలోచిస్తావు? నువ్వు నీ ఇంటి పక్క కూడా 1% ఎక్కువ తింటున్నాని ఆయన మీద టన్నుల టన్నుల మన్ను పోస్తున్నావు. నువ్వు సమాజం గురించి ఆలోచిస్తావు? ఎవడు సమాజము? మాయావతి సమాజం కాదా? ఈ దేశంలో ఉన్న మాదిగలు గారు అంటే నువ్వు ఎవరు? నువ్వు మాదిగల కోసం పోరాటం చేస్తున్నావా? నీ కుటుంబం కోసం పోరాటం చేస్తున్నావా? ఏంది నీ కథ? ఏంది అర్థం కాదు. మాదిగలు వెనక పడ్డారంటావు, మాదిగలు ముందర మాడిగా దోసుకొని తిన్నారంటావు, ఎక్కడ అర్థమవుతలేదు నీ సంగతి? అరే మాదిగలు వెనక పడ్డారే, అరే ఉప ప్రధాని జగజీవన్ రావు వెనక పడలేదు, లోక్సభ స్పీకర్ మాదిగలు వెనక పడలేదు, మినిస్టర్లు వాళ్ళే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, విమానాలు ఉన్నాయి, 1000 కోట్ల అధిపతులు ఉన్నారు. మరి మానవుడి ఏ గాడిది కొడుకునో పేరు చెప్పమని నువ్వు చెప్పవా? మేము వింటాం అని పేరు రాసుకుంటాం డైరీలా. నువ్వు చెప్పు, మేము చెప్తాం, ఎవడు బలిసిన ఉండో తెలుసుకుందాం. ఎన్ని రెండు రోజులు మన్ను పోసుకొచ్చావు?